ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జీవితంలో అతి ముఖ్యమైన రోజు, అత్యంత సంతోషకరమైన రోజు. ఎందుకు నేను ఈ మాట అంటూ ఉన్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పైన ఉన్నటువంటి 11 సిబిఐ కేసులకు సంబంధించి సరిగ్గా 10 సంవత్సరాల క్రితం ఇదే రోజున బెయిల్ పొందారు. ఆయన సెప్టెంబర్ 23, 2013 జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైలు జీవితాన్ని అనుభవించిన తర్వాత బెయిల్ పొందారు. అంటే ఈ రోజుకి సరిగ్గా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దిగ్విజయంగా కోర్టు బెయిల్ పైన దర్జాగా జీవించడాన్ని. 10 సంవత్సరాల పాటు చక్కగా ఎంజాయ్ చేసి ఈ రోజున పూర్తి చేసుకున్నారు కాబట్టి 10వ బెయిల్ వార్షికోత్సవం జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి నిజంగా కూడా నాకు తెలిసి చాలా ఆనందంగా ఉండుంటారు. ఎందుకంటే దేశ చరిత్రలో నాకు తెలిసి మరే ఇతర నేరస్తుడు, అది ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కానివ్వండి లేదంటే ఇంకా ఇతరత్ర రకరకాలైనటువంటి కేసులు ఎదుర్కొంటున్నటువంటి నిందితులు ఎవరైనా కూడా ఇన్ని సంవత్సరాలు దిగ్విజయంగా బెయిలు పైన జీవించి ఉండరు. కానీ అటువంటి ఘనతని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాధించారు. కాబట్టి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఇంత చాకచక్యంగా ఇంత గొప్ప నేర్పరితనంతో మీరు కోర్టులని తప్పించుకుంటూ 10 సంవత్సరాలు బెయిల్ పైన మీ జీవనాన్ని పూర్తి చేసినటువంటి సందర్భంగా మాకు ఇష్టం లేకపోయినా కూడా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే అది కూడా ఒక ఘనతే కదా, ఇన్ని సంవత్సరాలు బెయిల్ పైన దర్జాగా బయట తిరగటం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు జగన్మోహన్ రెడ్డి గారు, అది మీకే సాధ్యమైంది. కాబట్టి ఇష్టం లేకపోయినా కూడా మిమ్మల్ని అభినందించక తప్పట్లా ఇవాళ. ఇట్ ఈజ్ అ వెరీ రేర్ అచీవ్మెంట్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఐ డోంట్ థింక్ ఎనీ ఇండివిజువల్ ఇన్ దిస్ కంట్రీ హ్యాడ్ అచీవ్డ్ దిస్ రేర్ అచీవ్మెంట్. సో ఆ రకంగా ఇవాళ ఉదయం నుంచి మరి తాడేపల్లి కొంపలో పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతున్నాయంట. ఉదయాన్నే భారతీ రెడ్డి గారు మంచి పాయసం వండించి ఇంట్లో మరి అందరికి వచ్చిన వారందరికీ పాయసం సర్వ్ చేస్తూ ఉన్నారంట. ఈరోజు రాత్రికి మరి పెద్ద ఎత్తున ఒక విందును కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తూ ఉంది. మరి ఒక రకంగా ఈ శాసనసభ సమావేశాలు కూడా ఈ 5 రోజుల పాటు పెట్టడానికి ఒక కారణం కూడా ఇదే అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు శాసనసభ సమావేశాలు పెడితే అందరూ అందుబాటులో ఉంటారు కదా, ఈ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ అందరూ కూడా అందుబాటులో ఉంటారు. చక్కగా వీళ్ళు ఇన్వైట్ చేయగానే రావటానికి కూడా ఈజీగా ఉంటుంది. మామూలు రోజుల్లో అయితే అంత దూరం నుంచి రావాలంటే కష్టం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే ఆయన ఏదైనా ముందుగా బ్రహ్మాండంగా ప్లాన్ చేస్తారండి, ముందు చూపు ఎక్కువ ఆయనకి. ఆయన ముందుగానే రేపు సెప్టెంబర్ 23 నా 10th యానివర్సరీ ఉంది కదా బెయిల్ యానివర్సరీ, ఆ డేట్ కోయిన్సైడ్ అయ్యేటట్టు కొంచెం అసెంబ్లీ సెషన్స్ పెట్టండి, అప్పుడైతే అందరూ అందుబాటులో ఉంటారు, చక్కగా మంచి దావత్ ఇద్దాం మన తాడేపల్లి ప్యాలెస్లో అని చెప్పి ఆ రకంగా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ డేట్ని ఫిక్స్ చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి స్వయంగా తెలుగుదేశం పార్టీ పక్షాన మేము అప్లై చేసాం. ఈరోజు ఉదయమే మెయిల్ పంపించడం జరిగింది టు ibr@indiabookofrecords.in టు రిజిస్టర్ రికార్డ్ ఫర్ ద లాంగెస్ట్ పీరియడ్ ఫర్ ఎనీ ఇండివిజువల్ టు లివ్ ఆన్ కోర్టు బెయిల్ అనే ఈ అంశం మీద ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రికార్డును ప్రదానం చేయాలని చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి మేము మెయిల్ పంపాం. అతి త్వరలోనే దీనికి మరి ఒక జవాబు వస్తుంది. ఖచ్చితంగా మరి ఒక రికార్డ్ సర్టిఫికెట్ను కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు అందిస్తారన్న పూర్తి విశ్వాసం మాకుంది. కాబట్టి ఆ రకంగా రికార్డు ప్రకటించిన రోజున జగన్మోహన్ రెడ్డి గారు మీ పేరు మీద ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు అత్యంత ఎక్కువ కాలం బెయిల్ పైన జీవించిన వ్యక్తిగా మీ పేరు మీద ఏ రోజైతే మరి నా అప్లికేషన్ పరిగణనలోకి తీసుకుని ఏ రోజైతే మీకు రికార్డ్ సర్టిఫికెట్ ప్రదానం చేస్తారో నాది ఒక్క రిక్వెస్ట్ సార్, ఆ రోజున మాత్రం మీరు నన్ను తప్పకుండా పిలవాలి తాడేపల్లి ప్యాలెస్కి, లేకపోతే అన్యాయం.
ఎందుకంటే ఇంత కష్టపడి మీకు నేను రికార్డు సాధించి పెట్టిన తర్వాత నన్ను పిలవకుండా మీరు వాళ్ళతో మీరు ఫోటోలు దిగితే మాత్రం నేను ఒప్పుకోను జగన్మోహన్ రెడ్డి గారు. నేను నాకు చాలా బాధ కలుగుతుంది. ఆ రోజు మాత్రం మీరు నన్ను ఖచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్కి పిలిచి ఆ ఫోటోగ్రాఫ్లో నేను కూడా ఉండేటట్టు మీరు నాకు అవకాశం కల్పించాలి. ఎందుకంటే ఇప్పటివరకు మీతో ఫోటో దిగే అవకాశం కూడా నాకు ఎప్పుడు కాలేదు. అటువంటి కోరిక కూడా కలగలా.